ఇలా పెట్రోల్ అయిపోయిందంటే ఎంతసేపు డ్రోన్ షాట్ తీసుకునేటప్పుడు ఆగిరు నా కోసం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే ఒక వైజాగ్ రైడ్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. అండ్ రేపు మార్నింగ్ ఉంది రైడ్ వచ్చేసి. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నా అండ్ ఇప్పుడు వెళ్ళి నా ఎన్ఎస్ అక్కడ ఇచ్చి, అంటే ఈసారి ఎన్ఎస్ మీద రైడ్ చేయట్లేను అండ్ డ్యూక్ 390 మీద రైడ్ చేస్తున్నా వైజాగ్ వచ్చేసి. అండ్ 390 తీసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతా. అండ్ అట్లనే కొత్త రైడింగ్ జాకెట్ కొంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి. అంటే అయితే మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. అండ్ ఇప్పుడు మీరు చూడండి, ఇక నుంచి వైజాగ్ విశాఖపట్నం వచ్చేసి 595 కిలోమీటర్స్ అయితే ఉంది. 4:24కి ఈవినింగ్ 4:24కి అయితే రీచింగ్ టైం చూపిస్తుంది. అండ్ థ్యాంక్ఫుల్ నిన్న వేయించిన నిన్న నైట్ ఏమైందంటే, ఒక నాగోల్లో చిన్న చిన్న పనులు ఉండి అక్కడిక్కడ తిరగడం వల్ల కొంచెం ఒక లీటర్ కూడా అయిపోయింది. అండ్ 260 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ముందల వరకు కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ముందలకి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా మన రైడ్ వచ్చేసి విజయవాడ వరకే ఉండే అన్నమాట. ఏం చేసిన అంటే ఎట్లాగో వైజాగ్ పోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. వైజాగ్ అయితే లోక్ కూడా లేదుగా మనది, విజయవాడ వరకు ఎందుకు వైజాగ్ వరకు వెళ్ళేసి వద్దామని చెప్పేసి. ఇప్పుడు 2 డేస్లో అంటే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. వైజాగ్లో స్టే చేయను, వైజాగ్ వెళ్తా. వైజాగ్ వెళ్ళేసి అక్కడ కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, యూట్యూబర్సే, రీసెంట్గా స్టార్ట్ చేసినారు. సో వాళ్ళని మీట్ అయ్యి కొన్ని ప్లేసెస్ అట్లా చూసి డ్రోన్ షాట్స్ వీడియోస్ తీసుకొని అండ్ అక్కడ నుంచి మళ్ళీ అన్నవరంకి రావాలి. అన్నవరం వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ నాది. అది కూడా ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు, వైజాగ్ కూడా చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినా అండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. నేనైతే రూట్ మ్యాప్ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇది విజయవాడ హైవే అండ్ రోడ్ మీద మనకు ఓకే బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. చూడాల్సి మ్యాప్ పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ చౌటుప్పల్ దగ్గర ఉన్నాం. విజయవాడ అంటే ఇప్పుడు నేను వెళ్ళే రూట్ వచ్చేసి విజయవాడ నుంచి ఏలూరు, ఏలూరు నుంచి తూని, అన్నవరం, ఆ రూట్లో వెళ్తున్నా. వచ్చేటప్పుడు కూడా అదే రూటు. నేను ట్యాంక్ ఫుల్ నిన్న నైట్ చేయించిన కదా, సో ఈ ట్యాంక్ ఫుల్ విజయవాడ వరకు వస్తుందేమో అని అనుకుంటున్నా. అంటే నేను ఈ స్పీడ్ క్రూజ్ చేస్తున్నా కదా, సో విజయవాడ వరకు వస్తుందో రాదో కూడా తెలీదు. కానీ విజయవాడ వరకు వస్తే మాత్రం నిజంగా ఇది 390 గ్రేట్, ఎందుకంటే ఒక ట్యాంక్ ఫుల్ ఒక 300 కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పి నా ఫ్రెండ్ చెప్పిండు. అసలే లాస్ట్ టైం కేరళకి వెళ్ళినప్పుడు నేను రాహుల్ అంది బండి తీసుకెళ్ళిన 390, వాడు కూడా 8000 కిలోమీటర్స్ తిరిగినాడు రాహుల్ గారు. సో దాన్ని నేను 10,000 ప్లస్ 11,000 చేసి ఇచ్చినానికి నేను కేరళకి వెళ్ళేటప్పుడు. వాడు కూడా ఆ బైక్ పైన 1000 కిలోమీటర్స్ కొట్టలే, నేను ఆ బండి మీద అని 390 మీద నేను అచీవ్ చేసిన ఒక డేలా 1000 కిలోమీటర్స్ కొట్టడం. వాడు కూడా అంత వేయలేదన్నమాట. అండ్ ఇప్పుడు కూడా ఈ బైక్ కూడా చాలా కొత్త బైక్, ఈ బైక్ని అసలు బయటికి కూడా తీయాడు. అండ్ సంజు ప్రో తీది. అండ్ ఇది వచ్చేసి 3,243 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ ఇప్పుడు ఇది మన చేతిలో ఈరోజు దగ్గర 600 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా కొడుతున్నా. మొత్తం ఒక 1200 కిలోమీటర్స్ వస్తానుకుంటా నాకు నాకు రాను పోను. నాకు ఈ 600 కిలోమీటర్స్ పెద్ద లెక్క ఏం కాదు. గాయస్ నేనైతే ఒక కొత్త జాకెట్ అయితే తీసుకున్నా, డిఎస్జి ఎయిర్ మ్యాష్ అని చెప్పేసి ఒక జాకెట్ తీసుకున్నా. అది లెవెల్2 జాకెట్ అనమాట. అండ్ దీంట్లో కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే నాకైతే ఈ జాకెట్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ ఇంతకుముందుకు నేను రైనాక్స్ వాడుతుండే, గ్లౌజెస్ ఇప్పటి కూడా రైనాక్స్ ఉన్నాయి నా దగ్గర, మొత్తం రైనాక్స్ సంబంధించిందే ఉన్నాయి. గేర్ మొత్తం ప్యాంటు రైనాక్స్ ఉండే, జాకెట్ రైనాక్స్ యూజ్ చేసిన. మనకి బ్రాండ్ అంటే రైడింగ్ జాకెట్స్లో బ్రాండ్ అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది రైనాక్సే. అండ్ రైనాక్స్లో ఏంటంటే సేఫ్టీ ఉంటుంది, అట్లా కాకుండా కొంచెం ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అండ్ అదేంటంటే చాలా ఫేమస్. లెవెల్ 2 విత్ షోల్డర్ స్లైడర్స్,
two chest pockets, two side pockets, shoulder level 2, elbow and back level 2 with chest level 2. Internal rain with winter integrated liners. కింద పడేటప్పుడల్లా ప్రతిసారి నా షోల్డర్స్ కి తాకుతుంటే అంటే చాలా ఫీల్ ఉంటాం కాబట్టి మనం ఇట్లా వస్తాం కాబట్టి మన షోల్డర్స్ మీద దెబ్బలు ఎక్కువ ఉంటాయి. సో ఈ జాకెట్ కి ఏంటంటే స్లైడింగ్స్ ఉన్నాయి అండ్ షోల్డర్ స్లైడింగ్స్ ఉన్నాయి ప్లస్ అట్లెట్ మొత్తం లెవెల్ 2కి సంబంధించిన షోల్డర్స్ అయినా ప్యాచ్ అయినా చెస్ట్ అయినా బ్యాక్ అయినా ప్రతి ఒక్కటి లెవెల్ 2 ఉన్నాయన్నమాట. సో సేఫ్టీ బాగుంది, నాకు ఈ జాకెట్ అయితే నచ్చింది అండ్ హెల్మెట్ కూడా కొత్త తీసుకున్నా, హెల్మెట్కి కొత్త సెటప్ చేసిన అండ్ ఇవన్నీ నేను లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో దీని కాస్ట్ ఎంత దీన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అని లాస్ట్లో నేను చెప్తాను. అండ్ ఒకసారి చూడండి జాకెట్ ఎట్లా ఉంది అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా జాకెట్. సో దీంట్లో గైస్ ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా చిట్యాల విలేజ్లో ఉన్నాం అండ్ ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ దాకా వచ్చిన హైదరాబాద్ నుంచి. అండ్ ఇక్కడి నుంచి రైట్ తీసుకొని వెళ్తే మా విలేజ్ వచ్చేసి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఏ ఊరిని దాన్ని చాలామంది కామన్లీ వేశారు కదా అండ్ ఈ విలేజ్ నుంచి మా విలేజ్ వచ్చేసి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది అదే రూట్లో. విజయవాడ 201 కిలోమీటర్స్. కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి దాన్ని పెట్టుకున్నామంటే ఫోన్ అనేది వైబ్రేట్ కాదు. గాయ్స్ ఇప్పుడు ఇక్కడ టిఫిన్ అయితే వేసేసిన అండ్ కొంచెం ముందరికి వెళ్తే మనకి కోదాడ వస్తుంది. కోదాడ తర్వాత ఇక మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్ళిపోతాం. మన దాంట్లో కూడా పెట్రోల్ లేదు, 0 చూపిస్తుంది ఫ్యూయల్ రేంజ్ కొట్టేసుకుంటుంది. ముందలో పెట్రోల్ బంక్ ఉంది ఇండియన్ ఆయిల్, ఓపెన్ లో పెట్రోల్ అయిపోయింది అంటే ఎంతసేపు డ్రోన్ షాట్ తీసుకునేటప్పుడు ఆగిరు నా కోసం. నేను కూడా పెట్రోల్ కొట్టించుకోవాలి. ఒక ట్యాంక్ ఫుల్ చేసుకున్నామంటే ఇంకో 280 కిలోమీటర్స్ వరకు రావచ్చు అండ్ మనకి 375 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకొంచెం ఒకసారి సరే ఎగ్జాక్ట్గా 1298 రూపీస్ పెట్రోల్ అయితే పట్టింది. మనం విజయవాడకి అయితే వచ్చేసినాం. విజయవాడ నుంచి మన వీడియోలు చూస్తున్నట్టయితే హాయ్ నమస్తే ప్రకాశం బ్యారేజ్. ఇంకా ఏలూరు వచ్చేసి 16 కిలోమీటర్స్, హనుమాన్ జంక్షన్ 3 కిలోమీటర్స్. వైజాగ్ ఎంత ఉందో చూడాలి. వైజాగ్ 8 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 302 కిలోమీటర్స్ ఉంది. రాజమండ్రి దాటాలి మనం, ఏలూరుకి మనం టచ్ కాము. విజయవాడ సిటీని దాటానికి ఎగ్జాక్ట్గా ఒక 40 మినిట్స్ పట్టింది. ఎంతసేపు ఈ డాబా దగ్గర ఆగిన ఒక 1 అవర్ టైం వేస్ట్ చేసిన, ఎందుకంటే ఎస్డి కార్డు ఫుల్ అయిపోయింది. అదే లద్దాఖ్ వీడియోస్ నా ఎస్డి కార్డులో ఉండిపోయినాయి, దాన్ని డిలీట్ చేయాలంటే గోప్రో కనెక్ట్ చేస్తే అసలు కావట్లేదు.
GoPro కనెక్ట్ చేసి మనం ఎట్లాగో చేయలేము. ఇప్పుడు సిచువేషన్ ఏందంటే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి, హెచ్డి కార్డ్ వేసే ఆండ్రాయిడ్ ఫోన్. ఆ ఫోన్ ఉంటే అవన్నీ డిలీట్ చేయొచ్చు, కొన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో ఆ వీడియోస్ డిలీట్ చేసి అయిపోతుంది. 266 కిలోమీటర్స్ అయితే ఉంది ఆ విశాఖపట్నం, అండ్ అది ఒకటి తొందరగా కంప్లీట్ చేసి అయిపోతుంది. రాజమండ్రికి అయితే వచ్చేసినాం. రాజమండ్రి బ్రిడ్జ్ ఒక్కసారి చూడండి, వాటర్ ఎట్లున్నాయో, ఫుల్గా నిండుగా ఉన్నాయి వాటర్. చలో ఇప్పుడు బ్రిడ్జ్ అయితే అయిపోయింది. గాయస్ రాజమండ్రికి అయితే వచ్చేసినాం. రాజమండ్రి నుంచి విశాఖపట్నం ఎన్ని కిలోమీటర్స్ నాకు కూడా తెలీదు. ఇంకా అన్నవరం వచ్చేసి 79 కిలోమీటర్స్ అవుతుంది. మనమేమో వెళ్ళాల్సింది వైజాగ్ కదా, వైజాగ్ 150 ఏమో ఉందనుకుంటా. సారీ 170 ఉంది, 170 కిలోమీటర్స్ ఉంది వైజాగ్. సడన్గా వర్షం పడ్డది, చాలా వర్షం పడ్డది. ఇప్పుడేమో ఎగ్జాక్ట్గా టైం 2 అవుతుంది. ఇప్పుడు ఇంకా ఒక 170-180 కిలోమీటర్స్ వరకు కొట్టాలి. సడన్గా వర్షం పడ్డది అమ్మ, నేను భయపడ్డా ఒకటేసారి బిస్కెట్ అయితే రైడ్ అని. మళ్ళీ వర్షం అయిపోయింది. వెదర్ ఏమో పైన వెరైటీ ఉంది, మబ్బులు లేవేమి, వర్షం పడుతుంది. ఎర్రవరం దగ్గర ఉన్నా నేనైతే ప్రజెంట్. ఇప్పుడు రే ఈ నుంచి వర్షం లేదు, ఇదేం వర్షం రా బాబు, ఇక్కడ వర్షమే లేదు, అక్కడేం వర్షం పడ్డది. అనవసరంగా ఒక 10-15 నిమిషాలు టైం కొక్కన, చోట వర్షం లేదు ఇంకో చోట వర్షం ఉంది. విశాఖపట్నంకి ఒక 60 కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉన్నాం మనం, అంటే 60-70 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాము. అసలు ఫోన్ మ్యాప్ పెట్టుకోలే నేను, నేనేమో ఫోన్ జోబులో పెట్టుకున్నా, డైవర్షన్స్ తీసుకోకుండా ఇంకో ప్లేస్కి ఇంకొంచెం ముందుకు వచ్చిన దగ్గర ఒక 30 కిలోమీటర్స్ వరకు ముందుకు వచ్చిన, అండ్ వేరే డైవర్షన్ చూపిస్తుంది. ఇప్పుడు ఒక 15 కిలోమీటర్స్ ఊర్లాలకి వెళ్ళి చూపిస్తుంది, చూసుకోలే. నేనేమో ఫోన్ ఏమో జోబులో పెట్టుకున్న పిక్చర్ని. ఏ జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు ఏదో ఊర్లలోకి వెళ్ళి పోతున్నా. రోడ్డు మిస్ అయ్యి ఆఖరికైతే వచ్చేసినాం. టైం ఏమో 4:30 అవుతుంది. గాజువాక సెంటర్ అంటారు ఇది, గాజువాక మార్కెట్ అంట ఇది. బజాజ్ ఎలక్ట్రికల్స్ బ్రో కనిపించిన ముందు ఇక్కడ చికెన్ సెంటర్ దగ్గర కావా. దూల తీరిపోయింది అసలు, నాకు అనవసరంగా ఒక రాంగ్ రూట్ కొట్టి టైం అప్పుడే చీకటి కూడా అవుతుంది. ఏదో డ్రోన్ షాట్ తీసుకుందాం, మంచిగా అది చేద్దాం అనుకున్నా, బట్ అంతా బిస్కెట్ అయిపోయింది. బట్ నాతో నైనంత వరకు అయితే ట్రై చేస్తా. అండ్ ఇప్పుడు నేను గాజువాక నుంచి వైఎంసీ రోడ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. బ్రిడ్జ్ ఉంటుంది మొత్తం వైఎంసీ రోడ్ అంటే, గాజువాక నుంచి దగ్గర 22 కిలోమీటర్లు ఏమో చూపించింది అనుకుంటా. గాజువాక నుంచి మస్తు ట్రాఫిక్ ఉంది, 22 కిలోమీటర్స్, ఇంకా 2.6 కిలోమీటర్స్ అయితే ఉంది వైఎంసీ రోడ్. డైరెక్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతాము. అండ్ షన్ను బ్రో వాళ్ళు వస్తారు డైరెక్ట్ వైఎంసీ రోడ్ దగ్గరికి. లొకేషన్స్ బాగుంటే డ్రోన్ షాట్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇదే నైట్, ఇప్పుడు మళ్ళీ నేను ఒక 150 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్తున్నా అన్నవరం. తప్పదుగా ఒక్కరోజులో దగ్గర 850 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేస్తున్నా. పెట్రోల్ కొట్టాలి మన దాంట్లో, అసలు 0 ఫ్యూయల్ రేంజ్, బట్ పోతుంది కొన్ని కిలోమీటర్ వరకు. మనమైతే పెట్రోల్ అయితే కొట్టేయాలి మనము, మన బండిలో పెట్రోల్ అస్సలు. వైఎం
ఫ్రెండ్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక 1-2 కిలోమీటర్స్ అయితే ఉంది. మొత్తం జిగల్ జిగల్ అంటుంది విశాఖపట్నం. అసలు థంబ్నైల్ కూడా పిక్ తీసుకోవాలి ఇప్పుడు. అప్పుడు ఎట్లా ఏం చేయాలేమో అర్థమవుతలే. ఏమి ఈ వెల్దూర్కి కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసుకుందాం, ఎంతకైనా మంచిది. ఆ వెదర్ మొత్తం పోయింది అమ్మా జీవితం. షా ఫస్ట్ టైం నేను డామినర్ నడుపుతున్నా. సౌండ్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంది. షన్ను భయ్యకి అయితే నా బండి ఇచ్చిన. ఇప్పుడు దీనికి ఎంత పెద్ద ఫ్యూయల్ బంక్. ఇప్పుడు దాంట్లో ట్యాంక్ ఫుల్ చేయించాలి. డామినర్ క్రేజీ. దీనికి డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంది. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము రూట్ సిరిపురం అనే ప్లేస్కి అయితే వచ్చినాం. ఇక్కడ వైజాగ్లోనే ఇది ఒక పెద్ద హెచ్పి పెట్రోల్ బంక్ అండ్ నా దాంట్లో ఫుల్ చేయించినాం 390లో. ఇప్పుడు మళ్ళీ వైఎంసీ రోడ్కి అయితే వెళ్తున్నాము. ఇందాక పోలీసు వాళ్ళతో దమ్దమే అండి.